హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీకు మరొక చక్కటి ప్రయోజనం గురించి తెలియజేస్తాను. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా అనేక ఔషధాల గురించి తెలియజేస్తాను. వాటిని చూడని వారు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి వాటిని కూడా చూడండి. వాటిలో ఏది అందుబాటులో ఉన్నా మీరు తెచ్చుకొని దాన్ని కూడా ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని పొందవచ్చు. కనుక నేను ఏం చెప్తాను అంటే, ఈరోజు వీడియోని మీకు మరొక చక్కటి ఔషధం తెలియజేస్తాను. ఈ ఔషధం విషయానికి వచ్చినట్లయితే తేనె, ఈ స్వచ్ఛమైన తేనె కావాల్సి ఉంటుంది. దీంట్లో కూడా మీరు గమనించండి, తేనె మనకు మార్కెట్లో కన్నా కూడా మనం బయట ఎక్కడైనా తెలిసిన వారు ఉంటే, అంటే నీ అనేది రోడ్ల వెంట కూడా మోసాలు చేస్తున్నారు. ఆ విషయంలో మీరు బాగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరో రోడ్ల వెంట అప్పటికప్పుడు మనకి ఏం చేస్తారంటే, బెల్లం పాకం లాంటి కెమికల్స్ కలిపి దాంట్లో ఈ తేనె తుట్టి ఉంటుంది, మైనా అంటూ ఉంటాం. ఆ మైనాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడతాడు వాడు. దాంట్లో పెట్టి దాన్ని తీసి మన ముందు పిసికి ఇస్తాడు. మనం ఏమనుకుంటాం అంటే, ఓ ఇది ఒరిజినల్ కదా అనుకుంటుంటాం. అది చాలా మోసం. మీరు ఆ విషయాన్ని బాగా గమనించాలి. మీరు స్వచ్ఛమైన తేనె కావాలి అంటే, ఎవడైనా దులిపేవాడు ఉంటే వాని వెంట మీరు వెళ్ళండి. వాని వెంట మీరు వెళ్ళి కాస్త దూరంలో నిలబడి ఆ చెట్టు నుంచి వాడు తెచ్చేంత వరకు వానికి దగ్గర ఉండి అలా తెచ్చిన తేనెని స్వీకరించగలిగినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒరిజినల్గా మనకి ఇక ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఎవడైనా దులుపుతాడంటే వానికి మీరు ఎంత అయినా ఇచ్చి తీసుకోండి. వానికి ఇక ఖర్చు విషయంలో వెనకకు రావద్దుగా. అలా నిజంగా ఒరిజినల్గా తెచ్చి ఇస్తాడు అంటే అటువంటి ప్రయోగాన్ని మనం చేయవచ్చు. అటువంటి తేనెని మనం స్వీకరించవచ్చు. అయితే ఇటువంటి స్వచ్ఛమైన తేనె అలాగే నాటు ఆవు నెయ్యి 2 గ్రాములు, దాంతోపాటు మధుకం అని దొరుకుతుంది మీకు. మధుకం అంటే మీకు ఒకవేళ దొరకనట్లయితే ఇవి రాసుకోండి, ఆయుర్వేదిక్ మార్కెట్లో మాత్రం దొరుకుతాయి. వీటిని తేనె, ఆవు నెయ్యి, మధుకం, వీటిని ఏం చేస్తారంటే 2-2 గ్రాముల మోతాదు అన్నింటినీ సమభాగాలుగా 2-2 గ్రాములు తీసుకొని వీటిని అన్నింటినీ కలిపి, ఆవు పాలు ఉంటాయి కదా, నాటు ఆవు పాలు, లేని వారు నాటు గేదె పాలు, ఇవి కూడా 0.5 లీటర్ మోతాదుగా ఉండాలి. పెద్ద గ్లాసులో ఆ గ్లాసు పాలలో కలుపుకోండి. రోజుకు ఒక్కసారి చాలు నేను చెప్పే ఈ ప్రయోగం. మీరు రోజుకు కనీసం ఒక్కసారి సేవిస్తేనే మీకు అపారమైనటువంటి శక్తి వస్తుంది. మగవారికి ప్రత్యేకించి ఎన్ని దోషాలు పోతాయి. ఇది మీకు అధిక సమయం గడపడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు తేసు పలసగా వచ్చేవారు ఉంటారు కదా, పలసగా వచ్చేవారికి చిక్కగా వస్తుంది. నీరులా కారైపోయే వారికి కూడా మంచిగా చిక్కగా చేసి మీకు మంచి శక్తిని ఇస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ధాతుపుష్టి ఉంటుంది కదా, ధాతుపుష్టిని విపరీతంగా పెంచుతుంది. అలాగే ఏం చేస్తుంది అంటే, అవయవానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇది చాలా వరకు నిగ్రహించి మీకు మంచి సత్తువుని అయితే కలిగిస్తుంది. కనుక మీరు ఈ ప్రయోగాన్ని ఏం చేస్తారంటే, కనీసం 30-40 రోజుల మధ్యలో వాడవలసి ఉంటుంది. అలా చేస్తేనే మీకు ఆయుర్వేదం పనితీరుని, దాని యొక్క శక్తిని మీ శరీరం మీద చూపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక ప్రయోగం గురించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.